नमः शिवाय, हर हर महादेव, शंभो शंकर, ओम श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः। मानवुल योक्क व्यक्तिगत जातकमुलो राशि फलालु एंतटि प्रामुख्यतो अलागे नक्षत्र प्रभावाल प्रामुख्यत कूडा मानवुल जन्मल पैन प्रभावं चूपिस्तू उंटुंदि। काबट्टि ई योक्क नक्षत्र प्रभावं गुरिंचि इप्पुडु मनं क्षुण्णंगा तेलुसुकुंदाम। इप्पुडु పుబ్బా నక్షత్రం గురించి తెలుసుకుందాము। ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు వ్యక్తులు యువతలు యువకులు వృద్ధాప్యములో ఉన్నవాళ్ళు బాల్యములో ఉన్నవాళ్ళు ఏ దశలో ఉన్నారో ఈ నక్షత్రంలో ఈ నక్షత్రము నీచ స్థితిలో ఉన్నప్పుడు అంటే నెగటివ్గా మనకి పనిచేస్తున్నప్పుడు ఈ నక్షత్రము ఎటువంటి నష్టాలు మనకు జరుగుతాయి, ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అంటే లాభదాయకంగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి లాభాలు చేకూరుస్తాయి, అంటే లాభదాయకములో ఉన్నప్పుడు ఈ యొక్క నక్షత్ర ప్రభావం ఎటువంటిదంటే మానవ జీవన శైలికి అతి సున్నితంగా ఉంటుంది। అంటే మాటపడే వ్యక్తిత్వం కాదు, పరుగురికి సాకారం చేసే మనస్తత్వం ఉంటుంది, ఏ పనిపైనా కూడా దృష్టి పెడితే అది పూర్తి చేసుకొని దానివల్ల లాభం పొందేంత వరకు నిద్రపోయే మనస్తత్వాలు ఉండవు। అంటే ఈ నక్షత్ర పుబ్బా నక్షత్ర పుట్టిన స్త్రీ పురుషులకు అంతటి ఉత్తేజం కలుగుతూ ఉంటుంది, స్నేహ భావకంగా మధురమైన మృదులమైన మనస్తత్వం కలిగి ఇట్లక పరుగురికి సాకారం చేయాలి, ఏ పని పట్టినా కూడా అది విజయం పొందాలి, వివాహమైన వ్యక్తుల వారైతే కుటుంబాన్ని ప్రశాంతంగా చూసుకొని పిల్లల్ని అభివృద్ధి చేయాలి, అట్లకే స్నేహభావకంగా ఉంటుంది, స్నేహానికి విలువ ఇచ్చి స్నేహం ద్వారా 10 రూపాయల లాభం పొందడానికి 10 రూపాయల 10 వ్యవస్థలను స్థాపించడానికి ఇటువంటి ఆలోచన మైండ్ వ్యక్తిత్వంతో ఈ పుబ్బా నక్షత్రంలో మంచి అంటే పాజిటివ్ థింక్గా ఉన్నప్పుడు మంచి లాభదాయకమైన ప్రభావం ఉన్నప్పుడు, అలాగే ఈ పుబ్బా నక్షత్రము నీచ స్థితిలో ఉన్నప్పుడు అంటే నెగిటివ్గా మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మానవుడి పైన స్త్రీ పురుషుల పైన ఎటువంటి ప్రభావాలు పడతాయి అంటే నమ్మిన వాళ్ళే మనకు మోసం చేస్తారు, మన అనుకున్న వాళ్ళు మనకు నామం పెడతారు, వారికి రూపాయి ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా రావటం చాలా కష్టమవుతుంది, రుణాలు అధికంగా చేసుకుంటాము, దాని ద్వారా మనోవేదన గురైపోతూ ఉంటుంది, ఇంకా నిరుద్యోగులైతే నిరుద్యోగులుగా మిగిలిపోతారు, ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి సక్సెస్ కాదు, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఆటంకాలు, సరస్వతిలో లోపాలు, ఎగ్జామ్ రాసేటప్పుడు అది ఉత్తీర్ణత కాకుండా ఫెయిల్ అయిపోవటము, దాని ద్వారా మనోవేదన గురవటము ఈ పుబ్బా నక్షత్రం మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, వివాహమైన వాళ్ళైతే భార్యాభర్తలు ఐకతగా ఉండరు, వివాహాలు జరిగినా కూడా ప్రశాంతంగా జీవించలేరు, అదే కాక వ్యాపార సంస్థలపైన వ్యాపారం కోసం ప్రభుత్వ రంగములైనా ప్రైవేట్ రంగములైనా చేస్తున్న వారికి కూడా ప్రమోషన్స్ విషయంలో కూడా బ్రేక్ అవ్వటము, ఇట్లా వేరే వాళ్ళ వల్ల మనకి అపవాదాలు ఎదురవటము, మన చేయని తప్పును కూడా మన పైన వేసి రుద్దటము, దాని ద్వారా మనకు అనేకమైన కష్టాలు కలగటము, ఇలా నక్షత్ర ప్రభావం కూడా మన పైన చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది। మనిషి పైన రాశి ప్రభావమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది, వ్యక్తిగతంగా ఈ రాశియే నడుస్తుందిలే మనకు అనుకుంటారు, ఈ రాశి ప్రభావం లోటు ఎక్కువ ఉందిలే అనుకుంటారు ప్రపంచంలో। రాశి ప్రాముఖ్యత ఎంతటి ముఖ్యమో నక్షత్రము కూడా అంతటి ముఖ్యమో మనిషి పైన, రాశి అధిపతిగా ఉంటాడు అలాగే నక్షత్ర అధిపతి కూడా ఉంటుంది। ఈ యొక్క పుబ్బా నక్షత్రం అధిపతి మనకి ఏంటంటే శుక్రుడు, శుక్రగ్రహము, ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి నీచ స్థితిలో ఉన్నప్పుడు అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి, అలాంటప్పుడు మనం వాడాల్సిన రత్నము, రత్నం అనేది మనకి ముఖ్యమైనది, స్త్రీ పురుషులైనా పిల్లలైనా వృద్ధులైనా ఏ వయసులో ఏ నక్షత్రంలో ఉన్నారు ఆ నక్షత్రానికి తగ్గ అధిపతికి ఆ నక్షత్రం యొక్క సంబంధించిన అధిపతికి రత్నము వాడాలి, రత్నం వాడినప్పుడే అది ఉంగరముగా చేయించుకోవడం వలన కానీ లాకెట్గా చేయించుకొని హృదయానికి తగిలేట్టుగా వేయటము ద్వారా కానీ మనకి జీవనరాలు రక్త సర్క్యులేషన్ మన బాడీలో మన శరీరంలో ఆ రత్నము పొదిగించడము ద్వారా ఉంగరము ద్వారా పొదిగించడం ద్వారా దాని ప్రసన్న క్రాంతి మన పైన పడి
నెగిటివ్ మన పైన ఆ యొక్క పుబ్బా నక్షత్రం యొక్క లోటుని వైదొలిగిచ్చేస్తుంది. ఆ నక్షత్రం శాంతించేటట్టు చేస్తుంది, ప్రభావం తగ్గించిపోస్తుంది, మనం ఉత్తేజంగా ఉండేటట్టు చేస్తుంది. ప్రతి ఒక్కరూ దినాదిన అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తూ ఉంటారా ఆ యొక్క స్టోన్ పెట్టడం వల్ల. వివాహం కాని వాళ్ళ వివాహాలు, చదువులు రాని వారి చదువుల గురించి, జాబులు రాని వాళ్ళు జాబుల గురించి ప్రయత్నం చేసి సక్సెస్ కావడానికి, వ్యాపారంలో సక్సెస్ లేని వాళ్ళు ఈ రత్నం పెట్టడం వల్ల వారి ఆ యొక్క నక్షత్ర ప్రభావం తగ్గిపోయి వారి ఉత్తేజపరుస్తారు. అలాగే రాశిని ప్రకారం కూడా అధిపతి ఉంటుంది కాబట్టి, అలాగే వ్యక్తి యొక్క వయస్సును బట్టి కూడా స్త్రీ పురుషులు ఆ వయసులో ఏ వయసులో ఉన్నారు, ఏ మహర్దశ నడుస్తుంది, కొందరికి తెలియదు. చిన్న వయసు నుంచి ముసలితనం వరకు ఒకే రాశి మీదే నడుస్తూ పోతూ ఉంటారు. ఈ రాశియే మనకి ఉంది అనుకుంటారు. రాశి ఉండటము వాస్తవంగా ఒకే రాశిగా ఉంటుంది, నక్షత్రము కూడా ఒకే నక్షత్రము. వారి పైన ఆ నక్షత్రంలో పుట్టిన వారి పాదాల ప్రకారంగా మనకి జాయింట్ అవుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనది మూడవది ఏంటంటే, వయసును బట్టి కూడా, ఆ వయసు కాల ప్రమాణం బట్టి కూడా మహర్దశలు మారుతాయి. అది చాలామంది జ్యోతిష్యులకు తెలియదు. అలాంటి ముఖ్యమైన వ్యక్తులకి దాన్ని చదివి ఆ ప్రాముఖ్యత గల వాళ్ళకే అది తెలుస్తూ ఉంటుందన్నమాట. వ్యక్తి పైన వయసును బట్టి కూడా దశలు మారుతూ ఉంటాయి జాతక ఫలంలో, జాతక చక్రంలో. అది తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలుసుకొని ఏ వయసులో ఏ దశ నడుస్తుంది మనకి, ఫలాన 20 నుంచి 26 సంవత్సరాల వరకు రవి మహర్దశ నడుస్తుంది, అప్పుడు ఏ రత్నం వాడాలి, కెంపు రత్నం వాడాలి. అట్లాగే 36 నుంచి 43 సంవత్సరాల వరకు కుజమహర్దశ నడుస్తూ ఉంటుంది ఒకరికి, అప్పుడు ఏ రత్నం వాడాలి, పగడము వాడాలి. అలాగే 43 నుంచి 61 సంవత్సరం వరకు రాహు మహర్దశ నడుస్తూ ఉంటుంది కొంతమందికి, అప్పుడు ఏది వాడాలి, గోమేధకం వాడాలి. ఇట్లా వయస్సును బట్టి కూడా మహర్దశలు మారుతూ ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా ఏ రత్నము వాడితే మీరు క్షేమకరము క్షయకరము, లాభాలు పొందుతారు నష్టాలు తొలగిపోతాయి అనేది మేము మా ద్వారా పూర్తిగా మేము దాన్ని పరిశీలన చేసి మీకు జాతకానికి అనుగుణంగా, మీ నక్షత్రానికి అనుగుణంగా, మీ రాశికి అనుగుణంగా, మీ యొక్క వయసును బట్టి ఏ దశకు ఏ దశలో మీరు నడుస్తున్నారనే అనుగుణంగా మేము దాన్ని అడ్వైజ్ చేసి మా ద్వారా కూడా రత్నములు మీకు అందిస్తాము. ఇటువంటి విలువైన రత్నములు, ఇటువంటి క్వాలిటీ అయిన రత్నములు, ISI మార్కు గల రత్నములు మా సంస్థ ద్వారా మీకు విలువైన రత్నములు, ఇటువంటి రత్నములు మీకు అందించగలుగుతాము. 9 రత్నములు మనిషికి నా ఏ రత్నం అవసరపడతాయి, ఏ నక్షత్రం బట్టి ఏ రత్నం అవసరం పడుతుంది, ఏ రాశికి ఏ రత్నం అవసరపడుతుంది, ఏ వయసును బట్టి ఏ రత్నం అవసరపడుతుంది, ఏ దశలో ఏ రత్నం అవసరపడుతుంది అనేది మేము క్షుణ్ణంగా పరిశీలించి, మీరు నేరుగా వచ్చిన మా సంస్థ మా దుర్గాలయ జ్యోతిష్యాలయానికి మేము పూర్తి వివరణ ఇస్తాము. లేదంటే దూర ప్రాంతాలలో ఉన్నవారు కానీ, ఏ దేశములైనా కూడా, ఏ రాష్ట్రములైనా, ఏ ప్రదేశములైనా మమ్మల్ని ఫోన్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వడం ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా లేదా వాట్సాప్ వీడియో కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ఇట్లా కొన్ని సోషల్ వెబ్సైట్ల ద్వారా కొన్ని మాకు దగ్గరయ్యి మీ యొక్క సమస్యల్ని మాకు క్షుణ్ణంగా చెప్పి ఆ సమస్యకు తగ్గ పరిష్కారం మీరు ఏ సమస్య అయినా ఎటువంటిదైనా వ్యక్తిగతంగా మీకు ఎటువంటిదైనా కూడా మా దృష్టికి తీసుకొచ్చి మా ద్వారా దాన్ని పూర్తి పరిశీలన చేసి మీకు ఆయు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యము ఆహ్లాదము సంతోషముగా జీవించడానికి మార్గాలు మేము బాటలు వేసి మీకు జీవితం ఉన్నంత వరకు ఒక అడ్వైజర్గా ఉండి మీకు మంచి మార్గాన్ని నిర్ణయించగలుగుతాము. కాబట్టి మంచి అనేది 10 మందికి పంచాలి, మంచి విషయం అనేది 10 మందికి షేర్ చేయాలి. మా ఛానల్ ఇప్పుడు మీరు కొత్తగా చూస్తుంటున్నట్టుగైతే, వీక్షిస్తున్నట్టుగైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫర్దర్ వీడియోస్ ప్రమోట్ చేసుకుంటూ బెల్ ఐకాన్ని మీరు ఒత్తి మంచి విషయంలో తెలుసుకోవటంలో తప్పు లేదు. ప్రతి ఒక్కరికి, ఒకరి నుంచి 100 మందికి మంచి విషయాన్ని తెలియపరిచి మీరు అనేకమైన మంచి విషయాలని ఆహ్లాదంగా నేర్చుకోవాలని ఆకాంక్షిస్తూ, తద్వారా మా దుర్గాదేవి ఆశీస్సుల ద్వారా ఆయు ఆరోగ్యాలతో, భోగభాగ్యాలతో, అష్టౌశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ, శుభం భూయామి, సర్వే జనా సుఖినో భవంతు.
ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.